టాలీవుడ్ నుండి తెరకెక్కిన క్రేజీ పాన్ ఇండియా సినిమాలలో ఒకటి విజయ్ దేవరకొండ హీరోగా నటించిన లైగర్ సినిమా ఈ స్మార్ట్ శంకర్ వంటి భారీ సెన్సేషనల్ హిట్ తర్వాత డైరెక్టర్ పూరి జగన్నాథ్ తెరకెక్కిస్తున్న ఈ సినిమాపై అభిమానుల్లో అలాగే ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ కూడా ప్రపంచ అన్ని ప్రాంతీయ భాషలకి కలిపి వంద కోట్ల రూపాయలకు పైగానే జరిగింది ఒక మీడియం బడ్జెట్ హీరోకి ఈ స్థాయి బిజినెస్ జరగడం అంటే మామూలు విషయం కాదు విజయ్ దేవరకొండ ఇక నుండి మీడియం హీరో కాదు స్టార్ హీరో అని చెప్పకనే చెబుతుంది లైగర్ సినిమా బిజినెస్ మరి విడుదలయ్యాక ఈ చిత్రం భారీ విజయాన్ని సాధిస్తే విజయ్ దేవరకొండ ఇక పవన్ కళ్యాణ్ మహేష్ బాబు ఎన్టీఆర్ రేంజ్ స్టార్ హీరో అయిపోయినట్టే లెక్క అంటూ ట్రేడ్ వర్గాలు అంచనా వేస్తున్నాయి మరి ఆ అంచనాలను విజయ్ దేవరకొండ సినిమా లైగర్ అందుకుంటుందా లేదా అంటే ఆ విషయం తెలియాలి అంటే ఈ నెల ఇరవై ఐదవ తేదీ వరకు వేచి చూడాల్సిందే ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాకి సంబంధించిన సెన్సార్ కార్యక్రమాలు ఇటీవలే జరిగాయి సెవెన్ కట్స్ తో ఈ చిత్రానికి సెన్సార్ బోర్డు వారు ఇచ్చారు ఈ చిత్రం రన్ టైం రెండు గంటల ఇరవై నిమిషాలు ఉంది అయితే సెన్సార్ సభ్యులు ఈ సినిమాని చూసి చిత్ర యూనిట్ మొత్తానికి శుభాకాంక్షలు తెలియజేశారట సినిమా అద్భుతంగా వచ్చిందని ముఖ్యంగా సెకండ్ హాఫ్ అంటూ విజయ్ దేవరకొండని ఈ సినిమా మరో లెవెల్ కి తీసుకెళ్లే విధంగా ఉంటుందని చెప్పుకొచ్చినట్టు ఫిలిం నగర్ లో వార్తలైతే వినిపిస్తున్నాయి మామూలుగా పూరి జగన్నాథ్ తో సినిమాలు చేసిన పవన్ కళ్యాణ్ మహేష్ బాబు రవితేజ వంటి హీరోల కెరీర్ కెరీర్స్ సాధారణ స్థాయి నుండి అసాధారణ స్థాయికి చేరుకున్నాయి వరిసా ఫ్లాప్స్ తో అవుతున్న యంగ్ హీరో రామ్ కి కూడా ఈ స్మార్ట్ శంకర్ సినిమాతో తీరుగులేని మాస్ ఇమేజ్ ఇచ్చాడు ఇప్పుడు లైగర్ సినిమాతో విజయ్ దేవర కొండకి కూడా అలాంటి ఇమేజ్ వస్తుందని బలంగా ఇండస్ట్రీలో వినిపిస్తున్న టాక్ మరి ఇది ఎంతవరకు నిజమో మనం మరో వారం రోజుల్లో తెలుసుకోబోతున్నాం